నమస్తే ఫ్రెండ్స్. సో మొన్న మట్కా రివ్యూకి మీ స్పందన చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పారు. సో కంగువా రివ్యూ చెప్దామని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. సూర్య శివ కాంబినేషన్లో నాన్వేల్ రాజా నిర్మించిన భారీ సినిమా ఇది. అంటే యాక్చువల్గా తమిళ సినిమా జనాలు మన బాహుబలి తర్వాత నుంచి ఆ రేంజ్ సినిమా ఒకటి తీయాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు, బట్ ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు, అది వేరే సంగతి. బట్ ఇప్పుడు ఈసారి 1000 కోట్లు కొడతాం అనే మాట చెబుతూ వచ్చారు ఈ సినిమా. సూర్యకి మన దగ్గర చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మంచి నటుడు. సూర్య కానీ ఆయన బ్రదర్ కార్తీక్ కానీ మన దగ్గర మంచి అభిమానం సంపాదించుకున్నాడు. సో అంటే ఈ సినిమాకి అన్ని విధాలు హైప్ వచ్చింది, దాని తగ్గట్టు ఓపెనింగ్ కూడా వచ్చింది. సరే సినిమా ఎలా ఉందో చూద్దాం. కంగువా సినిమాని వాళ్ళు ఎత్తుకోవడమే ఒక భారీ సినిమా తీయాలి మనం అని. ఈ భారీ సినిమా తీయాలంటే ఇప్పుడు వచ్చింది అదేంటంటే మన వాళ్ళందరికీ కూడా మినిమం 400 కోట్లు ఖర్చు పెట్టాలి, 300-400 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇలా ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి మామూలు కథ సరిపోదు. అయితే ఒక 50 ఏళ్ళు ముందుకైనా వెళ్ళాలి, లేదా 50 ఏళ్ళు వెనక్కైనా వెళ్ళాలి, వెళ్తేనే సరిపోదు. సో అందుకని ఏం చేశాడు, ఈయన రెండు పనులు చేశాడు దర్శకుడు. కొంత ఫ్యూచరిస్టిక్ సినిమా, కొంత ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం బ్రిటిష్ టైంలో ఉన్న కథ. కథ ఇప్పటికీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. ఓ పంచభూతాలు రిప్రజెంట్ చేసేలాగా 5 కోణాలు, 5 కోణాల్లో 2 ప్రాముఖ్యంతో ఉన్నవి. ఒక కోణ చాలా మంచివాళ్ళు, ఒక కోణ అతి దుర్మార్గులు. సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని విదేశాల నుంచి వచ్చి ఆక్యుపై చేయాలనుకున్న రొమానియన్స్ వీళ్ళు చేశారు. సో ఇది క్లుప్తంగా. అయితే దీనికి ఇంకో లేయర్ ఏంటంటే, ఒక తల్లికి నీ కొడుకుని నేను కాపాడతానని ఇచ్చిన మాట హీరో. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరినైతే తను కాపాడదాం అనుకుంటున్నాడో వాడికి తనంటే ఇష్టం లేదన్నది. సో ఈ మల్టీ లేయర్లో కథ ముందు ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్యూచర్లోకి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మగధీర టైపు ట్రంప్లెట్ అనుకోవచ్చు. అయితే ఈ ప్లానింగ్ అంతా కూడా నన్ను చెబితే పెర్ఫెక్ట్గానే ఉంది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద. బట్ ఒక భారీ సినిమా చూపించాలి, వైవిధ్యమైన సినిమా చూపించాలి, భారీగా చూపించాలి, కొత్తగా చూపించాలి, తాపత్రయంతో మరీ ఎక్కువ ఆలోచించేశారు. విపరీతమైన గెటప్పులు, విపరీతమైన మేకప్లు, ఏవేవో రకరకాల మేకప్లు, పైగా వెనకాల భారీగా జనం, వాళ్ళందరికీ కూడా ఈ మేకప్లు, ఆ గూడెము కాన్సెప్ట్, ఇది అది అంతా కూడా ఒక రకమైన చిన్నపాటి గందరగోళానికి గురి చేసింది. ఈ గందరగోళంతో పాటు కొంత సౌండ్ పొల్యూషన్, అంటే ఇలా గట్టిగానే అరవాలి, రౌద్రం శౌర్యం ఇవన్నీ కావాలంటే భయంకరంగా అరవాలి. బట్ సూర్య యముడు సింగం ఈ టైంలో ఆయన షౌట్ చేస్తూ మాట్లాడితే బాగానే ఉంది, స్పష్టంగా క్లారిటీగా ఉంది. ఇక్కడ మరి అది మిక్సింగ్ ప్రాబ్లం కావచ్చు, లేదా మరీ సౌండ్ ఎక్కువ కావచ్చు, కొంత అది ప్రాబ్లం. రెండోది ఏంటంటే, ఈ బేసిక్గా ముందు ఫ్యూచరిస్టిక్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అన్నది మనకి అస్సలు ముందు అర్థపట్టదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కుర్రాడి మీద ఏం ప్రయోగం చేయబోతున్నారు, లేదా అక్కడ పిల్లల మీద ఏం ప్రయోగం చేయబోతున్నారు, ఈ పిల్లాడికి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా, అందుకని వాడి బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లో తీసుకుని ప్రయోగాలు చేయాలనుకుంటున్నారా, అసలు వాళ్ళంతా ఏంటి అన్నది ఎక్కడా కూడా సరిగ్గా చెప్పలేదు, క్లారిటీ లేదు. సరే అది పెద్ద ఇంపార్టెన్స్ కాదని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఎంతసేపు ఈ 1000 ఏళ్ల క్రితం కథ ఇంపార్టెంట్ అనుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ కూడా మరీ ఎక్కువ ఎమోషన్ని బాగా పండించాలి, లేకపోతే ఎమోషన్ని బాగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఎడిటింగ్ని తగ్గించి సీన్ నిడివిని కొంచెం పెంచేలాగా ప్రయత్నాలు చేశారు. అవి అంత క్లారిటీగా లేవు. పైగా ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ కలిపి సినిమాకి తీసుకురావాల్సిన సోల్ని తీసుకురాలా, హీరో బాధపడటం, ఏవో రకరకాల డైలాగులు, రకరకాల మాటలు, ఇదంతా ఏం జరుగుతుంది కళ ముందు, ఏదో జరుగుతుంది
కొత్తగా ఉంది, కొత్త నేపథ్యం కనిపిస్తోంది, ఏదో భారీగా ఉంది. అంతవరకు కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది మనకి. అందుకనే సినిమాకి 100% నెగిటివ్ రాలా. ఎందుకు, వాళ్ళు ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని, అది మనకి ఎంతవరకు అర్థమయ్యేలాగా కొంత కన్ఫ్యూజ్ ఉన్నా కొంత క్లారిటీ ఉన్నా ఏదో ట్రై చేశారు కాబట్టి అది సినిమాని కొంతవరకు మనం మెచ్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. బట్ దీన్ని మరి కొంచెం స్క్రిప్ట్ విషయంలో కానీ, నిరేషన్ విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ, సౌండింగ్ మిక్సింగ్ విషయంలో కానీ మరి కొంచెం శ్రద్ధ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. అలాగే సినిమా మొదటంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఫస్ట్ కొంచెం ఓకే, మనం కొద్దిగా అదంతా అండర్స్టాండ్ చేసుకుని మనం జీర్ణించుకుని ఆ లోకంలోకి మనం వెళ్ళి ఆ వరల్డ్ చూసే పరిస్థితి వచ్చిన తర్వాత కొంతవరకు ఓకే. బట్ ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి మరీ తొందరపడినట్టుగా అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఆ ప్రీక్లైమాక్స్లో ఆ కుర్రాడిని తాడు పట్టుకుని ఇంకా అదే పనిగా ఎక్కువసేపు చూపించడం అనేది అది కొంచెం జనాలు కొంచెం బోరు కొడుతుంది. ఇక సౌండింగ్లో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర కొంత ఉంది అంటే బహుశా అతను కూడా ఏమైనా కొంచెం ఈ మధ్యన బాగా లౌడ్ సౌండ్ ఇస్తేనే గొప్పోడు, సౌండ్ బాక్స్లు బద్దలు కొడితేనే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్న అనుకుంటున్నారు అన్న ప్రభావానికి ఆయన కూడా ఏమైనా గురయ్యాడేమో. ఈసారి కొంచెం ఆ టైప్ ఆఫ్ లౌడ్ సౌండింగ్ ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెడితే 3D ఇది 2D తీసి 3D మార్చారో ఏం సాంకేతికత వాడారో నాకైతే తెలీదు. బట్ 3D చూడడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బహుశా 2D బాగుంటుందేమో అనిపించింది కూడా నాకు. ఎందుకంటే 3D కొన్ని కొన్ని కేవలం మహా కొద్ది ఎఫెక్ట్ల కోసమే 3D మొత్తం సినిమా చూడడం అన్నది ఎక్కువ విపరీతంగా జూనియర్ ఆర్టిస్టులు ఆ సీన్లు ఇవి అవి కొంచెం అది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది 3D వెర్షన్. మరి బహుశా 2D వెర్షన్లో ఏమైనా బాగుంటుందేమో మళ్ళీ మరోసారి ట్రై చేయాలి చూడాలి అది సంగతి. బట్ సూర్యకి కూడా, సూర్య చాలా రోజుల తర్వాత ఈ ఫ్యూచరిస్టిక్ గెటప్ చాలా బాగున్నాడు. దిశపట అనేతో కానీ ఆ పాట కానీ ఆ స్టైలిష్ గెటప్ కానీ అదంతా చాలా బాగున్నాడు. బట్ ఈ పాత గెటప్కి వచ్చేసరికి అతనికి మరీ వైవిధ్యంగా చూపించాలి అని చెప్పి టట్టులు ఇవి అవి అన్నీ వేసేసి కదీ కొంచెం ఇదిగా తయారు చేశారు. ఇక విలన్ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి బాబిడియోల్కి మరి ఎక్కువ డ్రామా మిక్స్ చేశారు. బాబిడియోల్కి అంత డ్రామా మిక్స్ చేయకుండా, అంటే విలన్ అంటే అంత డ్రామా చేయాలి ఉందా, అలాగైతే లేదు. అతను మరి కొంచెం ఏదో డ్రామా అనిపించింది. పైగా ఆ విలన్ ట్రాక్లో కొత్తదనం లేదు. విలను వాడి మనుషులు వాడికి చాలా ఆప్తమీలు, వాళ్ళు ఒకళ్ళు చచ్చిపోవడంతో వాడు మరింత పగబట్టడం మరింత ఇది ఇది తప్పించి లేదు. అలాగే ఊరి నుంచి వెళ్ళేయడమా లేకపోతే ఊరి నుంచి వెళ్ళిపోవడమా ఇవి ఇవేవి కూడా కొత్త పాయింట్ కావు యాక్చువల్గా. సో దాంతో కథలో నేపథ్యం కొత్తగా ఉంది కానీ విషయం పాతే, ఒక కుర్రాన్ని వీళ్ళ నుంచి కాపాడటం. అలాగనే రెండు వర్గాల మధ్య పోరుకు దారి తీసేలాగా చేశారు అది. బట్ సినిమాలో కొన్ని బ్లాకులు ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ యాక్షన్ బ్లాకులు మొదట్లో స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో వచ్చినవి కానీ మధ్యలో వచ్చినవి కానీ చాలా బాగున్నాయి బ్లాకులు. సో కొంచెం కనుక సౌండింగ్ మిక్సింగు ఈ డ్రామా పాలు తగ్గించడము, డెప్త్ లేని ఎమోషన్లు తగ్గించడం కొంచెం చూసుకుని ఉండి ఉంటే సినిమా చాలా మంచి సినిమా అయి ఉండేది. సో ఇప్పుడు యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ, మళ్ళీ మరోసారి మరో ఇంటర్వ్యూతో కలుద్దాం, మరో రివ్యూతో కలుద్దాం.